ఆ బ్యాగ్ ఇటీ, నువ్వు ఇలాంటివన్నీ మొయ్యకూడదు. దా తక్కువ తక్కువయ్యా, వీళ్ళందరికీ అసలు తెలియట్లే. ఇంకో మూడు నెలలో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు. అప్పుడు ముందు ప్రెస్, వెనక ఫ్యాన్స్, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్న ఆటోగ్రాఫ్ అడుగుతాను. ఇస్తావా? ఇవ్వకపోయావో, నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికీ చెప్పేస్తాను. ఏయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, ట్రైన్లో ఎవడైనా బిస్కెట్ పెట్టాడనుకో తినకే. లోపలికి వెళ్ళు. ఇదిగో, అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్య మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు. ఓకే, బాయ్. జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు కానీ ఒక్కసారి ఉండమనొచ్చుగా. నేను ముంబై వెళ్ళను, నీతోనే ఉంటాను. నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా? నాకేమి ఇష్టమో నీకు తెలుసు, నాకే డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు, నాకెప్పుడు ఆకలిస్తుందో కూడా నీకే తెలుసు. నువ్వు నాకు అలవాటైపోయావురా. ప్లీజ్ రా, నన్ను వెళ్ళమన్నందు వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్. అది కాదు, నేను చెప్పేది కొంచెం అక్కర్లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, నిజం చెప్పు. నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? చేయగలను, చేయలేను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను, ఉండలేను. అయితే బ్యాగ్ పట్టుకో పద. వస్తున్నా ముందు పద. ఇదే బెత్తు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడవు కదా. సారీ 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 ఊరికెళ్ళా, సారీ.